హాయ్ డూడ్స్, వెల్కమ్ టు కిట్టు ఫైర్ ఫుడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు థంబ్నైల్ చూసే వచ్చుంటారు. ఈ రెసిపీకి ఏం పేరు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు బ్రదర్, ఎందుకంటే ఇలాంటి రెసిపీ ఇంతవరకు ఎక్కడా చూడలేదు, లేదు కూడా. ఆ బొక్కలే చాలా చూస్తాను, ప్రతి ఒక్కరు ఇదే చెప్తాడు అని మీరు ఫీల్ కాకండి, నిజంగానే ఎక్కడా లేదు. కావాలంటే మీరు సెర్చ్ చేసి చూడొచ్చు. దీనికి ఏం పేరు పెట్టాలో నాకు అర్థం కాలేదు, అందుకే పైన నాకు తోచిన పేరు ఒకటి పెట్టాను. మీకు ఏదైతే మీకు ఈ రెసిపీ మొత్తం మీరు చూసాక ఈ రెసిపీకి ఏ పేరు అయితే బాగుంటుంది అని మీరు ఫీల్ అవుతారో ఆ నేమ్ని కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే, అది నాకు నచ్చితే అంటే దీనికి యాప్ట్ అనిపిస్తే పైన ఇచ్చిన నేమ్ తీసేసి మీరు ఇచ్చిన పేరే పెట్టడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇది అప్పర్ సైడ్ ఏమో క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది, అండ్ లోయర్ సైడ్ ఏమో డిలీషియస్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. కాబట్టి దీనికి ఏం పేరు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. నేనైతే జ్యూసీ అండ్ డిలీషియస్ లేదా జ్యూసీ అండ్ క్రిస్పీ అనే పేరు ఇస్తున్నాను. మీకు ఏదైనా పేరు యాప్ట్ అనిపిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, ఆ పేరు పెట్టడానికి ట్రై చేస్తాను. మసాలాలు అనేవి మంచిగా మిక్స్ చేయండి, చాలా వెల్గా మిక్స్ చేయండి. ఎందుకంటే ఎంత మంచిగా మిక్స్ చేస్తే మనకి ఫిష్ అనేది అంత ఫ్లేవరబుల్గా అంత డిలీషియస్గా వస్తుందన్నమాట. ఈ మిక్స్లో మనం వాడిన అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పెరుగు, బట్టర్, చిల్లీ పౌడర్, సాల్ట్ ఇవన్నీ మంచి ఫ్లేవరబుల్ ఏజెంట్స్ ఈ డిష్కి మాత్రమే. తింటుంటే ఎంత బాగుందంటే పైన మొత్తం క్రిస్పీ క్రిస్పీగా విత్ మసాలాతోటి అండ్ కింద మొత్తం డిలీషియస్గా జ్యూసీ జ్యూసీగా విత్ మసాలాతోటి చాలా బాగుంది. ఎవరైనా తింటుంటే నోరూరుతుంది అంటారు, కానీ ఈ డిష్ మాత్రం తిన్నా కూడా నోరూరింది, అంత బాగుంది. ఇక్కడ లెమన్ని స్లైసెస్ స్లైసెస్గా కట్ చేస్తున్నాం కదా, ఇవి ఫిష్ కట్ చేసిన తర్వాత ఫిష్ కట్స్లలో ఇవి ఒక్కొక్కటిగా ప్లేస్ చేస్తే మ్యారినేట్ అయ్యేటప్పుడు లెమన్లో ఉన్న జ్యూసెస్ మొత్తం, లెమన్లోనే కాదు లెమన్ పీల్లో ఉన్న జ్యూసెస్ మొత్తం, ఒగరు, పులుపు, ఈ జ్యూసెస్ మొత్తం ఫిష్ లోపలికి వెళ్తాయి. ఆ తర్వాత ఫిష్ మీద మనం ప్లేస్ చేసే మసాలాను బట్టి ఈ జ్యూసెస్ అనేవి మసాలాతోటి యాడ్ అవి మనకి కొత్త ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఫిష్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఫిష్ పైన ఇలా కట్స్ పెట్టుకోవాలి. కట్స్ అనేవి దూరం దూరంగా కాకుండా దగ్గర దగ్గర పెట్టాలి. ఈ డిష్కి మాత్రం దగ్గర దగ్గరగా పెట్టాలి కట్స్ అనేవి. అప్పుడే మసాలాలు అనేవి లోపల దాకా వెళ్ళి ఫిష్ని పైన మొత్తం క్రిస్పీ క్రిస్పీగా చేస్తాయి. అండ్ ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే ఫిష్ని పైన మాత్రమే కట్స్ పెట్టుకోవాలి, కింద మాత్రం ఎటువంటి కట్స్ పెట్టవద్దు.
ఫిష్కి మంచిగా మసాలా పట్టించిన తర్వాత ఫిష్ కట్స్ ఉన్నాయి కదా, ఫిష్ కట్స్లో లెమన్ కట్స్ని యాడ్ చేయాలి. లెమన్ పీసెస్ని ఫిష్ కట్స్లో ఈ విధంగా యాడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఫిష్ కట్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉండి క్రిస్పీ క్రిస్పీగా తయారవుతాయి. అంతేకాకుండా లెమన్ జ్యూసెస్ మొత్తం ఫిష్లో మంచిగా సెటిల్ అవుతాయి. గ్రీన్ చిల్లీస్ని ఇలా స్లైసెస్గా కట్ చేసి ఫిష్ మధ్యలో ప్లేస్ చేయండి. ఇది ఫిష్కి ఎక్స్ట్రా స్పైసీనెస్ యాడ్ చేస్తుంది. ఇలా ఆలూని స్లైసెస్గా కట్ చేసుకోండి. ఆలూనే కాదు క్యారెట్ని కూడా ఇలా స్లైసెస్గా కట్ చేసి ఫిష్ ప్లేస్ చేసే ప్లేట్లో ఫిష్ కంటే ముందు వీటిని ప్లేస్ చేసి వీటిపైన ఫిష్ని ప్లేస్ చేయండి. ప్లేట్లో అల్యూమినియం ఫాయిల్ యాడ్ చేసిన తర్వాత దాని మీద మనం చాప్ చేసుకున్న మనం స్లైసెస్గా కట్ చేసుకున్న ఆలూని క్యారెట్ని ఆ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. అలా సర్వ్ చేసుకున్న తర్వాత దాని మీద మన ఫిష్ని పెట్టండి. ఎందుకు అని మీరు అడిగితే, ఫిష్ మీద ఉన్న ఆయిల్స్ ఫిష్ కుక్ అయ్యేటప్పుడు ఫిష్లో ఉన్న ఆయిల్స్ కానీ మసాలాస్ కానీ దిగినప్పుడు అవి వీట్లోకి వచ్చి పడతాయి అన్నమాట. అంటే క్యారెట్స్లో ఆలూ మీద ఆ మసాలా ఆయిల్స్ అనేవి పడతాయి. ఆ మసాలా ఆయిల్స్ పడ్డ ఆలూస్ అండ్ క్యారెట్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ దీనిపైన మరి ఒకసారి మసాలాని యాడ్ చేయండి. ఎక్స్ట్రా కోటెడ్ మసాలా యాడ్ చేయడం వల్ల ఇంకా స్పైసీనెస్ పెరుగుతుంది. ఫిష్ని ఓవెన్లో ప్లేస్ చేసిన తర్వాత 180 డిగ్రీస్ సెల్సియస్లో 40 మినిట్స్ ఉంచండి. ఓవెన్లో ఫిష్ హీట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం యాడ్ చేసుకున్న మసాలాలోని బట్టర్ కానివ్వండి, పెరుగు కానివ్వండి ఆయిల్స్ రూపంలో మారి ఫిష్ లోపలికి దిగడం స్టార్ట్ అవుతుంది. అందుకే ఇది అంత డిలీషియస్గా ఉంటుంది. ఫార్టీ మినిట్స్ తర్వాత ఫిష్ని నేను బయటికి తీసి దాని కుకింగ్ లెవెల్ చూసి దాని మీద చాప్డ్ గార్లిక్ పీసెస్ని యాడ్ చేశాను. మసాలాలో ఉన్న ఆయిల్స్ కరిగి మన ఫిష్ చూడండి ఎంత డెలీషియస్గా తయారైందో. టెన్ మినిట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సిన డెలీషియస్ క్రిస్పీ అండ్ జ్యూసీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర ఉండి మీకు ఫిష్ అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, తినే ముందు నోరు ఊరడం కాదు, తిన్నాక కూడా మళ్ళీ నోరు ఊరుతుంది. అంత అంటే అంత టేస్ట్గా ఉంది. అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ కిట్టు ఫైర్ ఫుడ్ ఛానల్.